తిరుమల ఆలయంలో తులాభారం భక్తులు తాము మొక్కుకున్న రీతిలో పెద్దలు కాని పిల్లలు కాని వారి బరువుకు తగ్గ పరిమాణంలో నాణాలు బెల్లం కర్పూరం మొదలైనవి కాటా వేసి శ్రీ స్వామికి సమర్పించుకుంటారు. తులాదండానికి కొంచెం ఆవల రంగమండపం లేదా రంగనాయక మండపం 14వ శతాబ్దం ప్రథమార్థంలో దక్షిణదేశంపై మాలిక్ కాఫర్ దండయాత్రల నేపథ్యంలో కొంతకాలం పాటు శ్రీరంగంలోని శ్రీరంగనాథుని ఉత్సవమూర్తులను ఇక్కడ భద్రపరచడం జరిగింది. ఒకప్పుడు నిత్యోత్సవాలు జరిగిన ఈ మండపం గొప్ప శిల్పశోభకు ఆలవాలం. రంగనాయక మండపాన్ని ఆనుకుని ఉన్న సమున్నత శిల్పస్తంభాల ఆవరణమే తిరుమలరాయ మండపం. ఈ మండపంలోని వేదిక భాగాన్ని శ్రీవారికి అన్నా ఊంజల్ తిరునాళ్లకై విజయనగర చక్రవర్తి తిరుమలస్వామి పరమభక్తుడు అయిన సాళువ నరసింహరాయలు నిర్మించాడు. ఈ మండపాన్ని అన్నా ఊయల్ మండపం అంటారు. అన్నా అంటే తమిళంలో హంస అని అర్థం. ఆ తరువాతి కాలంలో మండప ప్రాంగణాన్ని విజయనగర రాజు తిరుమలరాయలు విస్తరించాడు. బ్రహ్మోత్సవాలప్పుడు ధ్వజారోహణం నాడు శ్రీ మలయప్ప స్వామి ఈ మండపంలోకి వేంచేపు చేస్తాడు. తిరుమలరాయ మండపం ప్రాంగణంలోని ఈ ముగ్గురు మూర్తులలో ఒకరు లాలా ఖేమ్రామ్ అనే రాజా తోడరుమల్లు, తల్లి మాతా మోహనాదీది, భార్య పితాబీబి. మునుపు ఆర్కాట్ నవాబుల పాలనలో కొంతకాలం తిరుమల క్షేత్రం ఉండేది. ఆర్కాటు నవాబు సదాతుల్లా ఖాన్ ప్రతినిధి, రాజా తోడరుమల్లు. మహాద్వార గోపుర ప్రాకారానికి నడిమి పడికావలి ప్రాకారానికి నడుమనున్న ప్రదక్షిణ మార్గమే సంపంగి ప్రదక్షిణం. పూర్వం సౌరభాలు వెదజల్లే సంపంగి చెట్లతో ఈ ప్రాంగణం పరివిడిల్లుతూ ఉండేదట. ఈ ప్రదక్షిణా మార్గం నలుమూలల 1470 సాళువ నరసింహరాయలు తన దేవేరి ఇద్దరు కుమారుల పేరిట 4 మండపాలు ఏర్పరిచాడు. ఈ ప్రదక్షిణా మార్గానికి దక్షిణాన సువిశాల కళ్యాణ మండపం కనువిందు చేస్తుంది. శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామికి నిత్యం కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటుంది. పవిత్రోత్సవం, పుష్పయాగం, జ్యేష్ఠాభిషేకం తదితర వార్షికోత్సవాలకు సైతం ఈ మనోహర మండపమే వేదిక.